ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూసెల్లి, నాకు మాత్రం స్వర్గం జంక్షన్లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క, అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్, నిజమైన ప్రేమికుడి స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఏమైంది? మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటాము? ఏమైంది? వెళ్ళావా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. పదా ఏమిటిది? ఎవర్రా అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫోర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, ఎంతనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడు ఆకలిందా? ఆకలిందా లేదని కదా పాయింట్. ఏదంటే అదేమిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోటలు పడతాయిలే. ఏమిటో అంత ఏమయో, నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని చేయలేదు. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుంటున్నా, అక్కడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు, ఎందుకు నా అంటపడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. నీ కౌగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపే, అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు. నా తప్పే ఉంటే చెప్పు, నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడే రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు ఏం చేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు, ఇవిడెవరు నాకు తెలీదు, నిన్న చెప్పేసింది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు? నాలో లేనిది ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు? చెప్పు రాము, ప్లీజ్ 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 టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, ప్లీజ్ రాము. షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతు. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థం అవుతుంది. ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, లెట్ అస్ కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏంటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫోర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకున్నాడు. ఎంటబడ్డారు